ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి. మూడు సంవత్సరాల్లో కొన్ని పదుల ఎగ్జామ్లు రాశాను నేను, బ్యాంకింగ్, రిజర్వ్ బ్యాంకు, ఐఆర్డిఏ, ఇన్సూరెన్సు, ఎస్ఎస్సి సిజిఎల్ ఇవన్నీ రాసి అన్నిట్లో ఫస్ట్ ఫేజ్ కొన్నిట్లో, సెకండ్ ఫేజ్ కొన్నిట్లో, ఇంటర్వ్యూ దాకా కొన్నిట్లో క్లియర్ అయ్యి, కానీ ఎక్కడే కానీ నేను ఫైనల్గా ఐ కుడ్ నాట్ గెట్ సెలెక్షన్. అంటే ఫోకస్ లేకపోవడం వల్ల అలా జరిగిందంటారా? ఫోకస్ లేకపోవడం వల్ల అని కాదు, ఏమైందంటే ఫస్ట్ ఏదో ఒక జాబ్ తెచ్చుకుందాము అనే ఒక డెస్పరేషన్, అది అది ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒక జాబ్ ఫస్ట్ తెచ్చుకుందాం అనే ఒక డెస్పరేషన్లో అన్ని ఎగ్జామ్స్ రాయడం మొదలు పెట్టిన తర్వాత సార్, యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ ర్యాంక్ వస్తుందని నేను ఏనాడు అనుకోలేదు సార్. ఎందుకంటే స్కూల్ ఏజ్లో కూడా నేనేమి టాపర్ని కాదు, కాలేజ్లో కూడా నేనేం టాపర్ని కాదు, ఎంసెట్లో కూడా పెద్ద స్టేట్ ర్యాంక్ రాలేదు, ఇంజనీరింగ్లో కూడా 68% నా ఫైనల్ పాస్ పర్సంటేజ్. సో సడన్గా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అనేది కొంచెం ఒక డ్రీమ్ లాగే అనిపిస్తుంది. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు వచ్చిన క్షణం, నాకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని అనుకున్న క్షణమే అప్పుడప్పుడు నాకు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూ ఉంటుంది. సో ఆ క్షణంలోనే ఉండిపోవాలనిపిస్తుంది, ఎందుకంటే ఆ ఫీలింగ్ అనేది ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ మాత్రమే ఉంటుంది, దాని తర్వాత ఇంకా ఇట్ విల్ ఫేడ్ అవుట్. ఇంజనీరింగ్ చదివే రోజుల్లో లైఫ్ గోల్ అది పెట్టుకుని ఉంటారు కదా, ఏమవాలని కోరుకున్నారు? ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఏమో మా కజిన్స్ వాళ్ళని అందరినీ చూసి నేను కూడా యుఎస్ పోవాలి, అమెరికాకి వెళ్ళాలి అది ఇది అనుకున్నాను సార్ నేను కూడా. ఎందుకంటే వాళ్ళని ఎయిర్పోర్ట్స్లో డ్రాప్ చేయడం, పికప్ చేసుకోవడము, ఇట్లా వెళ్ళినప్పుడు చూసినప్పుడు అదంతా ఒక ఫ్యాసినేషన్ లాగా అనిపించేది నాకు కూడా, వెళ్ళాలి మనం కూడా అని. దాని తర్వాత ఒకరోజు మళ్ళీ కొన్ని రోజులకి మనసు గేటు వీటి వైపు మళ్ళీంది, ఎంటెక్, ఐఐటీలో ఇప్పుడు ఎట్లాగో మనం ఇంజనీరింగ్, ఐఐటి మంచి కాలేజ్లో చదవలేకపోయాం. నేను చదివింది పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కర్నూల్, నార్మల్ యావరేజ్ కాలేజ్. సో ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్లో చదవలేదే అని ఒక బాధ, దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి అట్లీస్ట్ ఎంటెక్ అయినా ఒక మంచి ప్రీమియర్ కాలేజ్లో చదువుదాము అని అనుకొని గేట్ కోచింగ్లో జాయిన్ అయ్యా సెకండ్ ఇయర్ తర్వాత సెమిస్టర్ హాలిడేస్లో. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది నా బ్రెయిన్కి అక్కడ ఉన్న ఎగ్జామ్కి అది సింక్ లేదు అని అర్థమైంది. ఎందుకంటే నా బ్రెయిన్ ఫాస్ట్ ఎగ్జామ్స్కి పనికిరాదు అని నేను తెలుసుకున్న తర్వాత, ఏది టైం పెట్టి 2 గంటల్లో 240 బిట్లు చేసే ఎగ్జామ్లకి నేను నాకు అది సెట్ కాదు. సో దాని తర్వాత తెలుసుకున్నాక ఇంకా మళ్ళీ దాన్ని కూడా వదిలేశాను. దాని తర్వాత ఒకరోజు మా మామ మా మేనమామ గారు ఉన్నారు, ఆయన ఒకరోజు చెప్పారనమాట, ఇట్లా మా అన్నని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు ఆయన అన్నారు, సివిల్ నేను కూడా అమెరికాకి వెళ్తాను అది ఇది అంటే, ఆయన లేదు దీనికంటే మంచి కెరీర్ ఆప్షన్ ఉంది ఒకటి, సివిల్స్ గ్రూప్స్, దాన్ని కొట్టి చూడు ఎట్లుంటుందో నీకు లైఫ్ అని అన్నారు. సో ఆ రోజు నా బ్రెయిన్లో అది పడింది. మెల్లిగా ఇంకా దాని మీద అలా అలా తెలుసుకోవడం స్టార్ట్ చేశాను. ప్లస్ చిన్నప్పటి నుంచి ఏమైందంటే మా ఇంటి పైన డిఎస్సి స్టూడెంట్స్ ఉండేవాళ్ళు, డిఎస్సికి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే టీచర్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. నేను అప్పుడు 5th క్లాస్ 6th క్లాస్లో ఉన్నప్పుడు వాళ్ళు డిఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. సో వాళ్ళ దగ్గర ఉన్న ఈ విజేత కాంపిటీషన్స్, ఉద్యోగ సోపానము, వివేక్ మ్యాగజైన్లు ఇవన్నీ కూడా అప్పటి నుంచే నేను తిప్పేవాడిని, చూసేవాడిని. వాళ్ళందరూ నన్ను అడిగేవాళ్ళు క్వశ్చన్స్, ఏది అనా ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద జిల్లా, క్యాజువల్గా ఏదో చిన్నపిల్లండి వాళ్ళు నన్ను క్వశ్చన్స్ అడిగేవాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద జిల్లా ఏది అని. అప్పటివరకు తెలియదు నాకు మేము ఉన్న అనంతపురం అతిపెద్ద జిల్లా అని. సో అట్లా వాళ్ళు చెప్పడము నేను అప్పటి నుంచే కొంచెం నాకు అదొక ఈ జీకే మీద ఒక మనసు అలా ఇదైందనమాట. సో అది మళ్ళీ ఇంజనీరింగ్ వచ్చేసరికి నేను ఇది మళ్ళీ ఇది ఇటువైపు వెళ్ళాలనుకున్నప్పుడు నాకు మళ్ళీ ఆ రోజులు అవన్నీ గుర్తొచ్చినాయి. సో మెల్లిగా నేను కూడా మళ్ళీ బుక్స్ అవి ఇవన్నీ తీసి చదువుకునేవాని. మా కాలేజీలో జరిగే క్విజ్ కాంపిటీషన్లకి, ఎస్ఏ కాంపిటీషన్లకి నేను పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేశాను. అక్కడ కూడా కొన్ని ప్రైజులు అవి ఇవన్నీ వచ్చేటివి, బట్ మెయిన్ అకాడమిక్స్లో ఐ వాజ్ నాట్ ఏ బ్రిలియంట్ స్టూడెంట్.
అంటే మీరు ప్రారంభంలో సివిల్ సర్వీస్ అనుకుంటారు మీరు ఏంగా అంటే యాక్చువల్గా ఇంజనీరింగ్ అయిపోగానే ఇంకా అనుకున్నాను నేను సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయాలి అని ఢిల్లీకి వెళ్ళి 1 ఇయర్ కోచింగ్ తీసుకున్నాను. దాని తర్వాత నేను కొన్ని ఇంట్లో పరిస్థితుల వల్ల మా ఎకనామిక్ సిచ్యువేషన్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేకపోవడం వల్ల మళ్ళీ నేను జాబ్లో జాయిన్ కావాల్సి వచ్చింది ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో. సో దాని తర్వాత కొన్ని రోజులు చేసిన తర్వాత నాకు మళ్ళీ గుర్తొచ్చింది ఏంటి అసలు మనం పోతున్నది కరెక్ట్ డైరెక్షనా కాదా అని. తర్వాత మళ్ళీ ఇంక ఇటువైపుకి వచ్చేసి జాబ్ రిజైన్ చేశాను. అప్పుడే గ్రూప్ 1 పడింది నోటిఫికేషన్ 2012. ప్రిలిమ్స్ క్లియర్ అయింది, మెయిన్స్ రాశాను. కానీ అప్పుడు నేను చేసిన తప్ప ఏంటంటే తప్పు అనుకోకూడదు, ఇప్పుడు నన్ను నేను ఒక మెట్టు తగ్గించుకున్నా. ఏ విధంగా అంటే నేను సివిల్స్ అంత పెద్ద ఎగ్జామ్ నేను కొట్టలేనేమో, ఇంకా అంత నాకు లేదేమో అనే ఒక చిన్న భయం బెరుకు. దానివల్ల ఫస్ట్ గ్రూప్ 1 ట్రై చేద్దాం, ఇది వచ్చిన తర్వాత మళ్ళీ కావాలంటే సివిల్స్ రాద్దాము అనే ఒక సేఫ్ గేమ్ ఆడే ఒక ధోరణి, ప్లస్ ఇంట్లో పరిస్థితులు ఇవన్నిటి వల్ల మళ్ళీ నేను గ్రూప్ 1 ఎగ్జామ్కి రావడానికి ఆప్ట్ చేసుకున్నా. సో అక్కడ ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ రాసిన తర్వాత రిజల్ట్లో పోయింది అలా. సో అప్పుడు నాకు 21 ఇయర్స్ ఉండింది అప్పటికి. ప్రిలిమ్స్ మాత్రమే క్లియర్ అయింది అప్పుడు, మెయిన్స్ క్లియర్ కాల. అప్పుడు నాకు తర్వాత తెలిసింది, ఐ మీన్ క్లియర్ అవ్వకపోయిన తర్వాత నుంచి నేను ఇంక మళ్ళీ ఒకసారి వేరే ఎగ్జామ్స్ ఇంకా ఏమున్నాయి, నేనేం రాయొచ్చు, నేనేం అవ్వచ్చు అని ఆలోచించుకున్నప్పుడు రీఎగ్జామ్లో 2016లో మళ్ళీ ఆ రీఎగ్జామ్ పెట్టిన దాంట్లో 4th ర్యాంక్ వచ్చింది. సో ఈ మధ్యలో జరిగిన ఈ 3-4 సంవత్సరాల్లో కొన్ని 10ల ఎగ్జామ్లు రాశాను నేను, బ్యాంకింగ్, రిజర్వ్ బ్యాంకు, ఐఆర్డిఏ, ఇన్సూరెన్సు, ఎస్ఎస్సిసిజిఎల్ ఇవన్నీ రాసి అన్నీ ఇట్లో ఫస్ట్ ఫేజ్ కొన్నిట్లో, సెకండ్ ఫేజ్ కొన్నిట్లో, ఇంటర్వ్యూ దాకా కొన్నిట్లో క్లియర్ అయ్యి, కానీ ఇక్కడే కానీ నేను ఫైనల్గా ఐ కుడ్ నాట్ గెట్ సెలెక్షన్. అంటే ఫోకస్ లేకపోవడం వల్ల అలా జరిగిందంటారా? ఫోకస్ లేకపోవడం వల్ల అని కాదు, ఏమైందంటే ఫస్ట్ ఏదో ఒక జాబ్ తెచ్చుకుందాము అనే ఒక డెస్పరేషన్, అది అది ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒక జాబ్ ఫస్ట్ తెచ్చుకుందాం అనే ఒక డెస్పరేషన్లో అన్ని ఎగ్జామ్స్ రాయడం మొదలుపెట్టిన తర్వాత నేను ముందు పనిచేసిన యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ అనే కంపెనీలో సెలెక్ట్ అయ్యా. లేదు, అప్పుడు వేరే కంపెనీలో, అది ప్రైవేట్ ఇన్సూరెన్స్, ప్రైవేట్ ఇన్సూరెన్స్, ఇది పబ్లిక్ సెక్టర్ జనరల్ ఇన్సూరెన్స్. సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1, గ్రూప్ 2, ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.